ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఒకటవ తేదీ సోమవారం నుంచి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మిథున్ రాశి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చాలా వరకు మనసంతా కూడా హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోతుంది ఏదో క్రొత్త ఆలోచనల మీద దృష్టి సారిస్తారు శరీరం ఏదో పొలికించిపోతుంటుంది మానసికంగా శారీరకంగా చాలా వరకు హైలీ ఫేవరబుల్ ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో మాత్రం మనసంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది శరీరం అంతా కూడా కోరుకునేటువంటి సుఖం లభించినంత ఆనందం ఏర్పడుతుంటుంది నెక్స్ట్ మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంట నలభై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు మనసంతా కూడా బాగా ఉన్నప్పటికి కూడా ఆర్థిక లావాదేవీల్లో ఏదో ఒక అబ్స్ట్రక్షన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కోరుకున్న డబ్బు ఆ సమయానికి చేతులు లేకపోవటం వల్ల కూడా ఒక్కోసారి చేతులు అంతా కూడా బోసిపోయినట్టుగా ఉంటుంది కొంతమంది రోజు చాలామంది లక్షల లక్షలు లెక్కేసేటువంటి వారు ఉంటారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఆ రోజు హాలిడే వచ్చిందనుకో ఏదో చేతులని కట్టేసినట్టు ఉంటాయి అది బ్యాంకుల్లో ఉండేటువంటి వారు కానీ మామూలు వ్యక్తులకు కూడా కొంతవరకు నాలుగవ తేదీ ఐదవ తేదీ రెండు రోజులు కూడా ఆర్థికంగా కొంత వెసులుబాటు తక్కువ ఉంటుంది స్పెక్యులేషన్ మాత్రం ఎట్టి పిలిచే వెళ్ళవద్దు ఎదుటివారితో మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే ఒక ఇబ్బంది రెండు మాటలు తక్కువ మాట్లాడితే ఇబ్బంది కనుక మాటలు ఎక్కువ ఉండకూడదు మాటలు తక్కువ ఉండకుండా లెవెల్గా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మిజన్ రాస్ జాతకులు గమనించాలి నెక్స్ట్ ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత వివాహ సంబంధ వ్యవహారాలకు కావచ్చు లేక ఆర్థిక లావాదేవీలు కావచ్చు సోదర వ్యవహారాలు కావచ్చు లేక విహార సంబంధమైనటువంటి యాత్రల సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా టూర్ ప్రోగ్రామ్స్ అలాంటి అంశాలన్నీ కూడా చాలా వరకు వస్తుంటాయి వచ్చినవన్నీ కూడా చాలా వరకు రూపురేఖలు దిద్దుకునే విధంగా పరిస్థితులన్నీ కూడా చాలా వరకు మీకు ప్రశాంతంగా ఉండే విధంగా అవకాశాలను అందిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ సూర్యోదయానికి ముందు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సమయం మాత్రం కొంత సంతాన విషయాల మీద అధికంగా శ్రద్ధ ఉంచాలి సంతానాన్ని కోప్పడవద్దు పొరపాటున ఒక ఏదైనా చిన్నపాటి లోపం వారి వల్ల ఏర్పడితే చూసి చూడనట్టుగా వెళుతున్నప్పటికీ వారిని తెలిసి తెలియని విధంగా మందలించే విధంగా ఉండాలి అంతే తప్ప ఆగ్రహ వేసాలకి మాత్రం దారి తీయకూడదు దానితో పాటు ఆరోగ్య విషయాల మీద అధిక శ్రద్ధ చూపించాలి చేసే ఉద్యోగం కావచ్చు చేయబోయే ఉద్యోగం కావచ్చు చేత చే గతంలో చేసిన ఉద్యోగాలు కావచ్చు లేదా వ్యాపారాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు వాహన విషయాలు కావచ్చు లేక కొత్త ఇల్లు కొనాలనేటువంటి నిర్ణయం కావచ్చు లేక పాత ఇల్లు అమ్మాల నిర్ణయం కావచ్చు తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు కావచ్చు ఇదే కొంతవరకు వ్యతిరేక ధోరణిలో ఉంటూ ఉంటాయి అనుకున్న పని అనుకున్నట్లుగా ముందుకు సాగకుండా కొంచెం పేచీలు పడుతుంటాయి కనుక ఇలా విధంగా కొంత అస్థిరతలు ఉన్న కారణంగా మనసంతా కకా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ నాలుగు రోజుల్లో కూడా కొంత నెగటివ్ పాయింట్స్ వచ్చేటువంటి ఉన్నాయి కనుక ఈ నాలుగు రోజుల్లో మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో సరదాగా భోజనం చేయండి అంటే సరదా కాకుండా ఎలాగా ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ ఒంటరిగా భోజనం చేస్తున్నప్పటికీ ఏదో కొంచెం మనసంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఆలోచనలతో ఉండే విధంగా భోజనం చేయటం అనేది చాలా వరకు మంచి స్థితులు అవకాశాలు ఇవ్వటానికి అవకాశం అంటూ ఉంటుంది అలాగే సంతాన విషయాల మీద ఎక్కువ ఆ సమయంలో శ్రద్ధ ఉంచడానికి భోజనం చేసే సమయంలో సంతాన విషయాలు పెద్ద అబ్బాయికి పని చేయాలి అమ్మాయికి ఇలా చేయాలి లేక సంతానం కలగని వారు ఉంటే సంతానం కలగయటానికి ఆ భగవంతుని కూడా ఆ సమయంలో భోజనం చేస్తూ భగవంతుని మనలోనే ఉన్నాడు మనం చేసేట భోజనమే ఆ పరమాత్ముడికి ఇది ప్రసాదంగా ఆ నివేదనగా మనం ఇస్తున్నామనే విధంగా మనం తీసుకున్నాం లేదా ఆ సమయంలో మీరు ఏదైనా ప్రసాదం తీసుకుంటున్నా భగవత్ ప్రసాదం తీసుకున్నా కూడా కొంత సంతాన విషయాల మీద కూడా ఆ సమయంలో శ్రద్ధ ఉంచడం ఎంతైనా మంచిది నెక్స్ట్ పన్నెండవ తేదీ సూర్యోదయానికి ముందు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా హైలీ ఫేవరబుల్ ఎనభై రెండు శాతం పూర్తి స్థాయిలో అనుకూలతలుగా ఉంటాయి భార్యాభర్తల మధ్య గతంలో ఎక్కడో చిన్నపాటి లోపం ఉంటే ఆ లోపం ఈ పండగ వాతావరణం వల్ల ఆ లోపం సర్దు మునుగుతుంది ఆనందం వెళ్ళి విరుస్తుంది దంపతుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు గాలిగిపోతాయి చాలా వరకు అనుకూల పరిస్థితులు వచ్చాయన్న ఉద్దేశంతో బడలిక ఉన్నప్పటికీ కూడా ఆ బడలిక కనపడకుండా గాలిగిపోతుంది వైద్యులు చెప్పిన నిర్ణయాలు తూచా తప్పకుండా పాటించేవారు ఉంటారు ఉంటే అలాంటి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి శత్రువర్గీయులు చేసే బెడదలు లేకుండా ఉంటాయి చాలా ఒక రుణ సంబంధ లావాదేవీలు తీర్చామనేటువంటి ఆనందం ఉంటుంది లేదా రుణం కోసం వెళ్తే రుణం అందిందనేటువంటి ఆనందం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా శుభకార్య సంబంధమైనటువంటి నిర్ణయాలపైన ఒక నిశ్చితాభిప్రాయం రావడానికి అవకాశాలను కూడా అంది వచ్చే విధంగా ఈ మిథున రాశి జాతకులు ఉంటాయి కానీ మిథున రాశి జాతకులు మాత్రం కొంత ఆలోచన కూడా చేయాలి అది ఏమిటంటే గతంలో ఒక నాలుగు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు ఆనాటి మీ పరిస్థితి ఏమిటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఆ రోజు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది గతంలో ఏమైనా తామంతా తాముగా ఏదైనా చిన్నపాటి లోపాలు ఏదైనా చేసామా అలాంటి లోపాలు ఏదైనా చేసి ఉండి ఉంటే ఈ పదిహేనవ తేదీ మీ ఇష్ట దైవాన్ని మీరు స్మరించుకుంటూ అమ్మ తల్లి భగవతి గతంలో ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్ వాంటల్ని జరిగింది కనుక నన్ను తప్పకుండా క్షమించు తల్లి అని ఆ తల్లికి చెప్పుకోవటానికి ప్రయత్నం అంటూ చేయండి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు ఒకటి రెండు మూడు అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు కొంతవరకు భక్తితో ఆర్తితో ఆ తల్లిని ప్రార్థనంచాల్సిన అవసరం ఉంది మరి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు చేయవలసిన అవసరం లేదా అంటే చేయండి తప్పేం కాదు కానీ అంత అంటూ మృగశిర మూడు నాలుగు పాదాల వరకు లేదని గమనించడానికి ప్రయత్నం చేయండి